అసలు సైకిల్ కోటేయమని ఓటేయమని ఇంకెవరు చెప్తారు చంద్రబాబు వద్ద అంటుంటే ఈ మధ్య మీరు చూసుంటారు కదా గట్టిగా చెప్పండి ఏంటని చెప్పండి అంటాడు సైకిల్ పోవాలే అని అంటున్నాడు చూసుంటారు టీ పూర్తి చేయని ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి గారు చెప్పాను అయితే ఆయన ఒప్పుకోలేదు నేను ఇంకా నేను రెస్ట్ తీసుకోవాల్సి టైం వచ్చినట్టు అనిపిస్తుంది నాకు నేను ఆగిపోతానంటే ఈ ఒక్క ఎలక్షన్ మళ్ళీ కంటెస్ట్ చేయమని అన్నాడు అయినా ఇంకా అది కూడా ఆలోచించేద్దాం టైం ఏంటో నా తర్వాత పని చేసిన వీళ్ళందరూ కూడా ఎదగాలి అదే కదా మనం మన బాధ్యత మా బాధ్యతల్లో ఇంకో బాధ్యత ఏంటంటే మా తర్వాత కూడా తయారు చేసి సమాజానికి అందించాలి అది కూడా మా బాధ్యతే అది నెరవేర్చడానికి ఖచ్చితంగా చిత్తశుద్ధితో సందర్భం వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తానని మనం చేస్తూ ఆలోచిస్తుంటాం నమస్కారం మళ్ళీ తీసుకెళ్లి అమరావతిలో అతను ముఖ్యమంత్రి అయితే రాజధాని పెడతాడు ఇది మనందరికీ అంగీకారమా అడుగుతున్నాను నేను రాజధాని విశాఖపట్నంలో కాకుండా అమరావతిలో పెట్టడం మనకు ఎవరికైనా అంగీకారమా కాదు పెద్ద పట్టణం అయినటువంటి విశాఖపట్నం వదిలేసి నువ్వు రియల్ ఎస్టేట్ మార్కెట్ చేసుకోవడానికి చుట్టూ భూములు కొనేసి మరొక 50 సంవత్సరాలు మా అందరితాలుగా అవసరాలన్నీ పక్కన పెట్టి ఈ డబ్బంతా తీసుకెళ్ళక పెట్టుబడి పెట్టి ఇంకో హైదరాబాద్ లాగా మనం మాకు పరిమిస్తే రోజొచ్చిన దాకా నువ్వు పెట్టుబడి పెడుతుంటావా హైదరాబాద్ లో జరిగిన అవమానం మనకి జ్ఞాపకం లేదా 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ డెవలప్ చేస్తే హైదరాబాద్ నోరు పట్టుకుని మనందరం ఉన్నాం హైదరాబాద్ 70 సంవత్సరాల తర్వాత మనం కొమ్మని చెప్పారు రాజేంద్ర అన్నాడు మనం అమరావతి ఒకే ఒక రాజధాని కాదు మీ రాజధాని వద్దు నువ్వు వద్దు నాయన మీకు నమస్కారం 70 సంవత్సరాలు నష్టపోయింది చాలు మన తాతలు 65 సంవత్సరాలు చెన్నై వెళ్ళారు రాజధాని అక్కడ ఉండేది ఒకరు అక్కడి నుంచి మళ్ళీ భాషా రాష్ట్రాలు వస్తే కర్నూలులో 300 సంవత్సరాలు ఉన్నాం హైదరాబాద్ లో మరొక 70 సంవత్సరాలు ఉన్నాం దగ్గర దగ్గర 130-140 సంవత్సరాలు మనం 1000 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు 850 కిలోమీటర్లు పరిగెట్టం తాతలు తండ్రులు మనం ఈనాటిగా వదిలేని సందర్భంలో విశాఖపట్నం క్యాపిటల్ అయ్యే అవకాశం మనకి ఇన్నాళ్ళకి వచ్చింది విశాఖపట్నం క్యాపిటల్ అంటే ప్రైవేట్ పీపుల్ అందరూ పెట్టినటువంటి పెట్టుబడుల వలన వచ్చినటువంటి సంస్థలు పరిశ్రమలు వల్ల అందరికీ ఉపాధి లభిస్తుంది పెద్ద పట్టణాల్లో ఎలాగైతే ఉపాధి లభిస్తుందో అలాగే లభిస్తుందని ఏ తల్లిదండ్రి కన్న బిడ్డైనా చదువుకుంటే ఒక ఉద్యోగం దొరుకుతుంది రాష్ట్ర ప్రభుత్వంతో పని ఉండి పరిగెడితే ఉదయం నుంచి సాయంత్రం ఇంటికి చేరుకునే స్థితిలోనే దగ్గరలోనే ఒక క్యాపిటల్ మనకు వస్తుంది ఇది కూడా ఇలాంటి వెనుకబడిన ప్రాంతానికి వద్దని మేము తయారవుతున్నామే ధైర్యంగా మా చేతితో మా కళ్ళు కురిపించే కార్యక్రమం మాకొస్తున్నటువంటి క్యాపిటల్ వద్దని చెప్పడానికి అసెంబ్లీకి బయలుదేరిపోయినవే మేమే అమాయకుల్లా కనిపిస్తున్నాం మీకు ఇవన్నీ మీరు ఆలోచించాలి మనం తెలుస్తుంది హాయిగా బతకడానికి సరిపడే కార్యక్రమం తెచ్చాడు ఇన్ని కార్యక్రమాలు మన జిల్లాకు చేస్తున్నాం మీరు ఆలోచించుకుందా ప్రతి దాంట్లో నిజాయితీ లోపం ఉంటే సరిదిద్ద పని చేస్తాను మీ దగ్గర రావడానికి కారణం అది మీరు ఏదైనా చెప్తే అది సరిదిద్దుకోవడానికి ఇంతమంది అధికారులతో కలిసి వచ్చాం ప్రతిరోజు మీకు అందుకోవాల్సిన సెక్రటరీ ఎత్తుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయడానికి అప్పుడు చేయలేకపోవడానికి కారణం ఏంటి ఏమమ్మా ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఈ 3.5 సంవత్సరాల ముందు ఎందుకు చేయలేకపోయినాడు ఏమన్నా చెప్పండి మీరు చెప్తారు మీరు కదా వాళ్ళు చెప్పాలి ఎందుకు చేయలేకపోయింది 3.5 సంవత్సరాల ముందు ఎందుకు చేయలేదు ఏమంటాం ప్రభుత్వం ఒక చేతులు లేదు ప్రభుత్వం ఎవరి వల్ల వస్తుంది చెప్పండి కదా ప్రభుత్వం ఎవరి వల్ల వస్తుంది ప్రజల వల్ల వస్తుంది అంటే ఇచ్చేవాడి ప్రభుత్వం తీసుకురావాలంటే మన చేతిలో ఉంది 5 మందికి ఉంటాయి కదా మనం ఇష్టానుసారం ఓటేస్తే వచ్చే ప్రమాదం లాభం మన చేతుల్లోనే ఉంది అదే ప్రజాస్వామ్యం దానికోసమే నేను వచ్చి ఇక్కడ మాట్లాడినా ఓటేస్తే 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోడానికి నాకు కుదరదు ఎప్పటికప్పుడు మీకు రిపోర్ట్ చేస్తుంటారు నేను అధికారులు అందరూ రిపోర్ట్ చేయాలి మీకు ఇదో ఇచ్చేసాం ఇది చేయలేకపోయాను ఇది చేయడానికి కారణం ఈ ఇబ్బంది ఇంకా ఉంది కాకపోతే ఇంకోసారి చేస్తామని వచ్చి మీకు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే అసలు కీ మీ దగ్గర ఉంది ఆ కీ మీరు ఎవరికిస్తే వాళ్ళే ఇది చేయగలరు ఆ కీ అతనికి ఇచ్చారు చేయగలిగారు అంతకుముందు అతనికి ఇచ్చారు చేయలేదు మళ్ళీ అతను నేను చేస్తాను అంటున్నాడు నమ్మకండి అని చెప్తున్నాను మోసపోతుంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం
ఇంటి ఇల్లాల్ని బలోపేతం చేసే పని చేసింది. ఎందుకు మీరు గమనించే ఉండాలని నేను సందర్భం కోరుతూ మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కొన్ని ఎందుకు మనం తెలిసిపోద్ది విశాఖపట్నం రాజధాని అంటే జమ్మూ మన సమయం రావాలి మన రాజధాని